ప్రపంచంలో ఎక్కడైనా శివునికి అడ్డనామాలు ఉంటాయి కానీ ఇక్కడ సైడ్ నామం ఉంది ఇది ఎందుకు నాకు తెలియదు చాలా మందికి భక్తి రాలేదన్నమాట కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఉండే రైతులు వాళ్ళ ప్లేస్ పాయింట్ ఉంది చిక్కబడాపుర దగ్గర ఒక ఎకరా వచ్చి 2.5 crores రేట్ ఉంది ఇప్పుడుండే ప్రైస్కి సో 100 ఎకరాలు ఉంటే 250 కోట్లు జాగాకి అయింది దాని తర్వాత వాళ్ళు బిల్డ్ చేసేకి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చేసేకి ఇంకెన్ని కోట్లు ఉంటుందో సో అన్ని కోట్లు ఖర్చు పెట్టి అక్కడ ఏమప్పా ఉంటుంది అనే ఎగ్జైట్మెంట్ నాకు కలిగింది అందుకే సో ఈషా ఫౌండేషన్కి బయలుదేరినాను పోయే దారిలో మీకు రూటు అంతా చూసుకొని పోతాము ఇన్ కేస్ మీరు ఎవరైనా ఆశా ఫౌండేషన్ పోవాలా బెంగళూరు దగ్గర నుంచి వేరే చోటు నుంచి వస్తే ఆ రూటు అంతా చూపిస్తాను మీ అది ఒక ఇన్ఫర్మేషన్ లాగా కూడా ఉంటుంది అలాగే అక్కడికి వెళ్ళి రియాలిటీ చెక్ చేస్తాము చూసే ఎలాగుంది అక్కడ నిజంగానే 100 ఎకరాలు యూజ్ చేసినారా లేదా ఇటువంటి విషయాలన్నీ చూసుకొని వస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి ఇది ఫుల్ ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది వీడియో సో అలాగే వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియోని ఇంకా ప్రమోట్ చేస్తారు సో చాలామంది చూస్తారు సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి సో ఇటువంటి రియాలిటీ చెక్ వీడియోస్ సోలరైట్ వీడియోస్ ఎక్స్పెరిమెంటల్ వీడియోస్ చాలా అప్లోడ్ చేస్తూ ఉంటాను సో సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇది దేవనల్లి చిక్కబళ్ళాపుర రోడ్డు మనము బాల నుంచి లెఫ్ట్ తీసుకున్నామంట సో స్ట్రైట్ రోడ్డు ఏంది ఇప్పుడు ఇంత ఎర్లీ మార్నింగ్ ఇంత ట్రాఫిక్ ఉంది ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది సో ఎర్లీ మార్నింగ్ పోతే బిర్న రీచ్ అవ్వచ్చు అనే నేను ఎర్లీ మార్నింగ్ బయలుదేరినాను జస్ట్ 1.5 అవర్ రైడ్ ఉన్నా అక్కడ కానీ ఎందుకో ఫ్లైఓవర్ పైకి ఎక్కిస్తూ ఉండలేదు సో అందరినీ కిందికి పంపిస్తూ ఉండరు ఇంటి దగ్గర నుంచి కరెక్ట్గా 65 కిలోమీటర్స్ ఉంది 1.5 అవర్ జర్నీ యాక్చువల్లీ నేను సోలో రైడు వేరే డిస్ట్రిక్ తమిళనాడు సైడ్ వెళ్ళాల్సింది నాకు యాక్చువల్గా హెల్త్ బాగలేక నేను రైడ్ పోలేకపోయినాను అట్లని చెప్పి మనకి బండి తోలుకుంటే ఎంత హ్యాపీగా ఫీల్ అవునదన్నమాట సో ఇక్కడ ఎక్కడో దగ్గరలో ఎక్కడన్నా పోదాము రైడ్ చేస్తాము అన్నప్పుడు నాకు మొన్న శివరాత్రి జరిగింది కదా సో శివరాత్రిలో ఈ న్యూస్ అంతా చూసినాను న్యూస్లో ఈషా ఫౌండేషన్ ఓపెనింగ్కి తాత సద్గురు తర్వాత కర్ణాటక సీఎం వీళ్ళిద్దరూ చేరి ఓపెనింగ్ ది వీడియో చూసి నేను ఎగ్జైట్ అయినాను అనమాట ఈ కాంపౌండ్ కనిపిస్తుంది కదా ఈ కాంపౌండ్కి ఆ పక్కనే ఎయిర్ షో జరిగేది మొన్న రిపబ్లిక్ డేకి జరిగింది కదా సో ఈ పక్కనే నెక్స్ట్ టైం ఎప్పుడన్నా అది జరిగినప్పుడు అక్కడ పోయి చూడాలనుకుంటున్నాను ఛానల్ నుంచి బెంగళూరులో ఉన్నా కూడా ఒకసారి కూడా అక్కడ పోయి చూడలేదు ఇంట్రెస్ట్ రాలేదు ఎందుకో ఏమి ఫ్లేవర్స్ అన్నీ అవాయిడ్ చేస్తూ ఉండరే ఎందుకు ఎందుకు ఉంటుంది ఎవడన్నా పొలిటీషియన్ వస్తూ ఉంటారు ఇంకేం చేస్తావు చెప్పాను కదా ఎవరో పొలిటీషియన్ రావచ్చు అని అడుగు పోతున్నారు ఎవరు సిటిజన్స్ అంతా మనమంతా ఇంత ట్రాఫిక్ ఉన్న ట్రాఫిక్లోనే పోతాము వీళ్ళకి మాత్రం ఎందుకు మనల్ని అందరినీ బ్లాక్ చేసి మన టైంని వేస్ట్ చేసి వాళ్ళకి మాత్రం రిలీజ్ చేస్తారు సో నాకు అర్థం కాదు వాళ్ళేం స్పెషలు మనం ఏం స్పెషల్ కాదు అని దీని గురించి మీకేమనిపిస్తుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తారు అని అనుకుంటా ఉన్నాను ఈషా ఫౌండేషన్ పోయేటప్పుడు వచ్చే ఫస్ట్ టోల్ ఇది మనం ఫస్ట్ టోల్ క్రాస్ చేసి ఇలా పోవాలన్నమాట ఇటువంటి కార్లు ఏమి ఉన్నాయో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇంత ట్రాఫిక్ ఉంది ఇట్లా లెఫ్ట్ పోతే ఎయిర్పోర్ట్కి పోతుంది మనం ఇట్లా స్ట్రైట్ హైదరాబాద్ రోడ్ పోవాలా దేవనల్లి రోడ్కి సో రోడ్లో ఏమీ కన్ఫ్యూషన్ లేదు ఎబ్బాల నుంచి మనం లెఫ్ట్ తీసుకున్నామంటే స్ట్రైట్ ఒకే రోడ్డు దొడ్డుపులాపుర రోడ్డు ఆ రోడ్లో పోతా ఉండాలా ఇక 25 కిలోమీటర్ రీచ్ అయిన వెంటనే ఈషా ఫౌండేషన్ రీచ్ అవుతాం చిక్కబళ్ళాపుర టౌన్లోకి పోవాలంటే ఇట్లా లెఫ్ట్లో పోవాల్సి ఉంటుంది మనం ఈషా ఫౌండేషన్కి ఇట్లా రైట్ తీసుకోవాలి చిక్కబళ్ళాపుర బైపాస్ నుంచి వస్తే స్ట్రైట్గా ఒక 10-12 కిలోమీటర్స్ వచ్చిన తర్వాత ఇక్కడ ఒక లెఫ్ట్ ఉంది చూడండి ఈ బ్యారికేడ్స్ అంతా ఈషా ఫౌండేషన్ వాళ్ళ దీని అనిపిస్తుంది ఇక్కడ అంతా పొలాలు అపకి పక్క పూల తోటలు ఇదొక పల్లి ఇక్కడ కొండంతా కొట్టి అంత రాళ్ళంతా సెపరేట్ చేస్తూ ఉంటాయి ఇక్కడ ఒక చిన్న లేక్ లాగుంది ఇది అందరికీ ఇక్కడ ఫోటో షూట్ స్పాట్ లాగా ఏర్పడింది అనమాట ఇక్కడ నుంచి
ఫుల్ ఈ పెద్ద ఆర్చ్ కనిపిస్తుంది కదా, మనం ఈ ఆర్చ్ లోపల నుంచి పోవాలి. సో ఇది ఇంకా అండర్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనిపిస్తుంది. ఓహో, సద్గురు సన్నిధి, ద అబోఫ్ యోగా. ఓకే 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 ఓకే, చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇక్కడ నుంచి రోడ్ ఇంకా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనిపిస్తుంది. ఆర్చ్ నుంచి లోపలికి వస్తే 3 కిలోమీటర్ లోపలికి పోవాలా. సో ఇక్కడ నుంచి కొంచెం లేట్ అయ్యేలాగుంది. 2-3 మంత్స్ ముందు వరకు ఈ ప్లేస్ అంతా ఒక పల్లి. సో ఆ పల్లి చుట్టుపక్కల ఉండేవాళ్ళు, పల్లెల్లో ఉండేవాళ్ళు అంతా చాలా హాయిగా ఉన్నారు. ఇప్పుడు ఇదొకటి ఫౌండేషన్ స్టార్ట్ చేసి సిటీలో ఉండే వాళ్ళందరూ 1-డే ట్రిప్ అని ఇట్లా వచ్చి వచ్చి పొల్యూషన్ స్టార్ట్ అవుతుంది, ట్రాఫిక్ స్టార్ట్ అవుతుంది. దాని నుంచి వాళ్ళ పంట పొలాలు పోతాయి, వ్యవసాయం పోతుంది, ఆరోగ్యం పోతుంది, మొత్తం పోతుంది. డబ్బులు మాత్రం ఉంటుంది, ఆరోగ్యం మాత్రం ఉండదు. 8:30 అవుతుంది, అందుకే ఇంత తక్కువ ఉన్నది సండే ఈరోజు. లేకపోయిందంటే ఈ పాటికి ఇక్కడ చాలా ట్రాఫిక్ అయ్యిండు. ఒక మనం 11-12 వచ్చినామంటే ఆల్రెడీ గాడీలన్నీ వస్తూ ఉన్నాయి. నేను చూసినాను ఆ పక్క ఎంత పెద్ద కొండలు, కొండల పక్కల్లో నుంచి ఇట్లా పోవాలా. సో ఇది ఒక రోడ్ ఆఫ్ రోడింగ్ లాగా అనిపిస్తుంది. మీరు కార్లో గిర్లో ఏమన్నా వస్తే ఒక ఇక్కడే మీకు 1-2 అవర్ పడుతుంది ట్రాఫిక్ లేకుంటే. ఇంకేమన్నా మామూలు మధ్యాహ్నం 11-12 గంటలు వచ్చినారనుకో, 2-3 అవర్లో ఇక్కడ టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. రోడ్డు అట్లే ఉంది, ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా. ఇట్లా వచ్చేటప్పుడు ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు అంగళ్ళు, చెరుకు పాలంట, ఎళ్ళీరు, బిస్కెట్లు, టీలు, కాఫీలు. సో బిజినెస్ స్టార్ట్. ఇక్కడంతా పార్కింగ్ చేయకూడదు అని వేసినారు బోర్డు. సో ఈ పక్క చూస్తే ఫుల్ ద్రాక్ష తోటలంతా ఎండిపోతున్నాయి పాపము. ఇది బైక్ పార్కింగ్. ఇక్కడ బైక్ పార్కింగ్ ఉంది కదా, బైక్ పార్కింగ్ ఆపోజిట్లోనే ఇది ఒక క్యాంటీన్ అనమాట. లోపలికి పోతే టిఫిన్, జ్యూసు ఇవన్నీ దొరుకుతాయి. ఆ పక్క పోతే ఎళ్ళీరు ఇవన్నీ దొరుకుతాయి. సో వచ్చిండే భక్తులకి కంఫర్టబుల్గా ఉన్నాయని ఈ క్యాంటీన్ పెట్టినారు. ఇంటి నుంచి 65 కిలోమీటర్స్ దూరం వచ్చిన తర్వాత ఇది పార్కింగ్ ప్లేస్. ఈషా టెంపుల్కి వచ్చినాను, పార్కింగ్ ప్లేస్ ఫుల్ ఈ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు. సో ఇప్పుడు మనము ఇట్లే పోయి అట్లా రైడ్ పోవాలా. సో పార్కింగ్కి 20 రూపీస్. యాక్చువల్లీ నేను 8:30-8:45 అంతా రీచ్ అయినాను, అందుకే ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. లేకపోయినంటే ఇంతసేపుకి మనము ఆ ఆర్చ్ దగ్గర నుంచి లోపలికి వచ్చాకే ఒక 2-3 అవర్స్ పడుతుందంట. ఎందుకంటే రోడ్ అంతా ఆఫ్ రోడింగ్ లాగా ఉంది. ఇక్కడ నుంచి చూస్తే శివుడు, శివుడు వెనకాల బ్యాక్గ్రౌండ్లో ఫుల్ కొండలు. మనము చిన్నప్పుడు కొండలు వెనకాల సూర్యుడు జతలో ఏరో వచ్చేదంతా డ్రా చేస్తూ ఉంటాం కదా, అలాగుంది. చూడ్డానికి చాలా బాగుంది. ఎంట్రన్స్లో ఒక నాగుపాంది ఒక స్టాచ్యూ లాగుంది, అంత తప్పితే ఇంకేం లేదు. ఇది గుడి కాదు, ఇది యోగా సెంటర్ అంట. చూడండి ఇంకైతే కన్స్ట్రక్షన్లో ఉంది, ఇదంతా ఇంకా ఫుల్ కంప్లీట్ అవ్వలేదు. ఈ ప్రపంచంలో ఎక్కడైనా కానీ శివునికి కానీ శివలింగానికి కానీ ఇట్లా 3 అడ్డనామాలు ఉంటుంది. నేను చూసినాను ఇక్కడుండే ఈషా ఫౌండేషన్లో ఉండే ఈ శివునికి మాత్రము స్ట్రైట్ తిలకం ఉంది. ఇది ఎందుకు అని మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నాకు వచ్చిన డౌట్ మిమ్మల్ని అడుగుతున్నాను. ఇక్కడ వచ్చిన వాళ్ళలో చాలామంది కళ్ళల్లో నేను భక్తి మాత్రం చూడలేదు. వాళ్ళ ఫోటోషూట్స్ కానీ వాళ్ళు ఇక్కడ ఎంజాయ్ చేసేకే ఒక ట్రిప్ లాగా మాత్రం అనిపిస్తుంది. అదే ఏదన్నా శివుని గుడికి వెళ్ళామంటే భక్తి పొంగుకొని వస్తుంది, మన మర్యాద స్టార్ట్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం నాకు మా ఫీలింగ్ కలగలేదు. ట్రై చేస్తాను, ఇక్కడ ఎవరన్నా నాతో మనతో మాట్లాడకేమైనా ట్రై చేసినారంటే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది అని అడిగి కనుక్కునే ట్రై చేస్తాను. ఈ దేవుని ముఖం కింద ఒక చిన్న మంటపం లాగుంది, మంటపంలో చూస్తాము. చుట్టుపక్కలంతా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఈ పిల్లర్స్ ఉన్నాయి కదా, ఇదొక పిల్లరు అండ్ ఇదొక పిల్లరు. ఇవి లేజర్ షోకి యూజ్ చేస్తారు. గ్రామ కింద ఒక మంటపం ఉంది. ఇల్ల స్టాప్ మాబడి వచ్చిన పెద్ద డౌట్ ఏమి అంటే
నేను ఎక్కడెక్కడ చూసానో ఎక్కడెక్కడ విన్నానో శివుని గుడి అంటే ముందు నంది ఉంటుంది. సో ఇక్కడ నంది లేదు. చూడండి లోపలిపై చూశాను, లోపల అలో లేదన్నారు కానీ నవల్ అయినంత తీసినాను. సో నంది లేదు. సో ఎందుకు లేదు మీకు తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి తెలపండి. నేను ఏమన్నా తప్పుగా అడుగుతూ ఉన్నానో ఏమో నాకు అనిపించిందని చెప్పినాను. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నాకైన ఎక్స్పీరియన్స్ ఏమి అంటే, ఇక్కడ నాకే కాదు చాలామందికి భక్తి రాలేదన్నమాట. ఇస్కాన్ టెంపుల్ పోయినా కూడా నాకు ఎప్పుడు భక్తి రాలేదు, అక్కడ భక్తి ఫీల్ అవ్వనే లేదు. ఇది ఒక యోగా సెంటరు. ఈ ఈషా ఫౌండేషన్ కోసము 100 ఎకరాలు స్పెండ్ చేసినారంట. బెంగళూరులో మనం ఒక సైడ్ తీసి ఇల్లు కట్టించాలంటేనే చాలామందికి వాళ్ళ జీవితమే సరిపోతుంది. అటువంటిది బెంగళూరు నుంచి జస్ట్ 60 కిలోమీటర్ దూరంలో ఉండే చిక్కబళ్ళాపురంలో ఉండే 100 ఎకరాల్లో ఈ ఫౌండేషన్ని నిర్మించినారు. సో చిక్కబళ్ళాపురాలలో మినిమం 2.5 crores ఉంది ఒక ఎకరు. అటువంటిది 100 ఎకరాలు అంటే 250 కోట్లు. దీంతోపాటు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డ్ చేసేకి ఎంత అయిందో నాకు తెలీదు. సో ఇంత ఖర్చు పెట్టి ఎందుకు చేసినారు, ఎవరు చేసినారు, దానికి మన కర్ణాటక గవర్నమెంట్ ఎలా పర్మిషన్ ఇచ్చింది. ఇప్పుడు ఈ ఫౌండేషను పెట్టేదానికి మనలాంటి విజిటర్స్కి వీళ్ళకైతే ఒక 1-day trip లాగా ఉంటుంది. కానీ ఇక్కడే కొన్ని సంవత్సరాల ముందు నుంచి ఉండే రైతులు, ఈ కుటుంబాలు, వీళ్ళకంతా వాళ్ళ ప్లేస్ పాయింట్ ఉంది. దాన్ని ఎట్లా వీళ్ళు ఎంత అమ్మేసి ఉంటారో. రైతులు చాలామంది పంట పండించే వాళ్ళంతా స్టాప్ అయిపోయింటుంది. ఇండియాలో లేని గుళ్ళు ఎక్కడా లేవు. శివుని గుళ్ళు అంతా చాలా ఉన్నాయి. శివుని గుళ్ళే కాదు, మీరు తమిళనాడు కనపోయినారనుకో అర్థమ తమిళనాడు అంతా గుళ్ళే. సో ఇన్ని గుళ్ళు పెట్టుకొని ఇంత డబ్బులు ఖర్చు పెట్టి ఇంతమంది ఇంత పెద్ద వ్యవసాయ భూముల్ని ఇది చేసి ఇది చేయాలా అని ఇది చాలా డౌట్స్ ఉన్నాయి నాకు. సో ఇవి నా డౌట్స్ అంతే, నా ఒపీనియను. సో నా ఒపీనియన్ రాంగ్ కూడా అవ్వచ్చు. ఇఫ్ ఐ ఆమ్ రాంగ్ ప్లీజ్ కరెక్ట్ మీ ఇన్ కమెంట్ సెక్షన్. సో దీన్ని సీరియస్గా తీసుకోవద్దండి, నాకు అనిపించింది చెప్పినాను అంతే. సో ఎప్పుడన్నా బెంగళూరు దగ్గరకు వస్తే ఈ ఫౌండేషన్ రండి, 1-day trip లాగా బాగా టైంపాస్ అవుతుంది.